చిట్టి ఈరోజు మనం ఆవర్తన పట్టిక యొక్క క్లాసిఫికేషన్ గురించి తెలుసుకుందాం సాధారణంగా ఆవర్తన పట్టికను రెండు విధాలైనటువంటి వర్గీకరణ చేస్తారు ఒకటి భేదపరిచే ఎలక్ట్రాన్ ప్రవేశించే ఆర్బిటాల్ను బట్టి అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఆర్బిటాల్ డిపెండ్స్ అపాన్ ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఆర్బిటాల్ అనే దాన్ని బట్టి ఒక విభజన అలాగే ఎలక్ట్రానిక్ విన్యాసాన్ని బట్టి మరొక విభజన చేయటం జరుగుతుంది ముందుగా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ప్రవేశించే ఆర్బిటాల్ను బట్టి మునుపటి క్లాస్లో చెప్పుకున్నట్టుగా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ప్రవేశించే ఆర్బిటాల్ను బట్టి ఆవర్తన పట్టికను నాలుగు బ్లాకులుగా విభజిస్తారు అది ఎస్ పి డి మరియు ఎఫ్ సారు కొంచెం ఆగండి సారు ఈ చిట్టి బుర్రలో ఉన్న సందేహాలు తీర్చి ఆ తరువాత చెప్పండి చెప్పు చిట్టి నీ సందేహాలు తీర్చడానికే గా నేనుంది అదే సారు డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అన్నారు ఆర్బిటాల్ అన్నారు ఎస్పిడిఎఫ్ అంటున్నారు వాటి గురించి కొంచెం విపులంగా చెప్పండి సారు అలాగే చిట్టి ముందుగా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటో చూద్దాం డిఫరెన్షియేటింగ్ అంటే వేరుపరిచేది లేక భేదపరిచేది పిరియాడిక్ టేబుల్లో ఆ ముందున్న ఎలిమెంటు నుంచి వేరుపరిచేటటువంటి ఆ చివరి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో దాన్నే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటారు అంటే ద ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఆఫ్ ద యాటమ్ చిట్ట చివరి ఎలక్ట్రాన్ అనేది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ తెలియజేస్తుంది ఇది ముందున్నటువంటి పరమాణువు నుంచి ఈ పరమాణువుని వేరుపరిచేది అన్న ఉద్దేశంతో ఈ పదం తీసుకోవడం జరిగింది అలాగే ఆర్బిటాల్ ఆర్బిటాల్ అంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ సంచరించటానికి అధిక సంభావ్యత కలిగినటువంటి ప్రదేశం అని అర్థం ఆర్బిటాల్స్ ఆర్ ద రీజియన్స్ ఆఫ్ స్పేస్ ఇన్ విచ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మోస్ట్ లైక్లీ టు బీ ఫౌండ్ అంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ సంచరించేటప్పుడు ఏ ప్రదేశాల్లో మొత్తంగా అది ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉందో వాటన్నింటినీ కూడా పిక్చరైజ్ చేస్తే వచ్చేటటువంటి ఒక ఆకారాలనే మనం ఆర్బిటాళ్లుగా చెబుతాం ఈ ఆర్బిటాళ్లకే ఎస్ టి డి ఎఫ్ అనేటటువంటి పేర్లు పెట్టడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని ఆర్బిటాళ్లను కనుక ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ఇక నుంచి ఎఫ్ తర్వాత వచ్చేటటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఎఫ్ తర్వాత వచ్చేటటువంటి ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటిని తీసుకోవాలని చెప్పి ఐయుపిఎస్సి నిర్ణయించడం జరిగింది అంటే ఎఫ్ తర్వాత వచ్చే జి హెచ్ ఐ జేకే ఇలా తీసుకోవాలని చెప్పి నిర్ణయించారన్నమాట సరే అసలు ఈ ఆర్బిటాళ్లకు ఎస్పిడిఎఫ్ అనేటటువంటి సింబల్స్ ఎందుకు ఇచ్చారు అనేది మనం గమనించినట్లయితే చాలామందిలో ఉండేటటువంటి ఒక నమ్మకం ఏమిటంటే వాటి యొక్క ఆకారాలను బట్టి స్పెరికల్ షేపులో ఉంటుంది కాబట్టి ఎస్ ఆర్బిటాల్ అని పోలార్ లేక డంబెల్ షేపులో ఉంటుంది కాబట్టి పి ఆర్బిటాల్కు పిఎన్ఏ సింబల్ను ఇచ్చారని చెప్పి ఇలా చాలామంది భావిస్తూ ఉంటారు అయితే వాస్తవానికి అది కరెక్ట్ కాదు జార్జ్ లివింగ్ జేమ్స్ దీవార్ మరియు బెర్జిమన్ అనేటటువంటి శాస్త్రవేత్తలు చేసినటువంటి కృషి ఫలితంగా వీళ్ళు ఆల్కలీ మెటల్స్ యొక్క స్పెక్ట్రల్ లైన్స్ ఉండేటటువంటి లక్షణాలను బట్టి ఈ సింబల్స్ ఇవ్వటం అనేది జరిగింది వీళ్ళు ఆల్కలీ మెటల్స్ యొక్క స్పెక్ట్రమ్స్ మీద చేసినటువంటి ప్రయోగాల్లో ఆ స్పెక్ట్రల్ లైన్స్ యొక్క గ్రూప్కి ఉండేటటువంటి లక్షణాలను బట్టి ఈ సింబల్స్ ఇచ్చారన్నమాట ఇక్కడ ఎస్ అనగా షార్ట్ టి అనగా ప్రిన్సిపల్ డి అనగా డిఫ్యూజ్ ఎఫ్ అనగా ఫండమెంటల్ అని అర్థం
ఈ విధంగా ఈ సింబల్స్ తీసుకోవటం అనేది జరిగింది. చిట్టి ఈ ఆర్బిటాల గురించి మరిన్ని లోతైనటువంటి డీటెయిల్స్ మనం అటామిక్ స్ట్రక్చర్ అనేటటువంటి మరొక పాఠంలో చెప్పుకుందాం. ఇక మనం మునుపటి క్లాస్లో చెప్పుకున్నట్టుగా ఈ టేబుల్ ఈ నాలుగు బ్లాకులుగా విభజించబడి ఎస్ బ్లాక్లో ఎక్సెప్ట్ హైడ్రోజన్ అన్ని లోహాలుగాను, పి బ్లాక్లో మాత్రం లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు అన్ని రకాల మూలకాలు ఉంటాయి, డి బ్లాక్ మొత్తం కూడా లోహాలను కలిగి ఉంటుంది, అలాగే ఎఫ్ బ్లాక్ మొత్తం కూడా లోహాలను కలిగి ఉంటుంది. ఇది వాటి యొక్క బ్లాకులకు సంబంధించినటువంటి వివరణ. ఇప్పుడు అర్థమైందా చిట్టి? తరువాత ఎలక్ట్రానిక్ విన్యాసాన్ని బట్టి ఆవర్తన పట్టికని మరలా నాలుగు రకాలుగా విభజిస్తారు. ఒకటి జడవాయు మూలకాలు, ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్. రెండు ప్రాతినిధ్య మూలకాలు, రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. మూడు పరివర్తన మూలకాలు లేక ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్. నాలుగు అంతర పరివర్తన మూలకాలు, ఇన్నర్ ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్. పూర్తిగా నిండిన ఎస్ మరియు పిఆర్బిటాళ్ళు కలిగినటువంటి మూలకాలు ఏవైతే ఉంటాయో వాటిని జడవాయు మూలకాలు అని పిలుస్తారు. ఉదాహరణకి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ ఏవైతే ఆవర్తన పట్టికలో చిట్ట చివరి గ్రూప్ అయినటువంటి 18వ గ్రూప్కు చెందినటువంటి మూలకాలనే మనం జడవాయు మూలకాలు అని పిలుస్తాం. వీటి యొక్క బాహ్యస్థాయి విన్యాసం NS2NP6గా ఉంటుంది. ఇవి రసాయనికంగా జడత్వాన్ని కలిగి ఉండటం వలన మిగిలిన మూలకాలకి ఆదర్శప్రాయమైనవిగా ఉండటం వలన వీటిని జడవాయు మూలకాలు లేక ఉత్కృష్ట వాయు మూలకాలు, ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ లేక నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్గా పిలవటం అనేది జరుగుతుంది. ఇక రెండు ప్రాతినిధ్య మూలకాలు, జడవాయు మూలకాలు మినహా ఎస్ మరియు పిఆర్బిటాళ్లలోని మిగిలిన మొత్తం 7 గ్రూపుల మూలకాలన్నింటినీ కలిపి ప్రాతినిధ్య మూలకాలు లేక రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఈ మూలకాలు మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఇది మొత్తం పీరియాడిక్ టేబుల్ని రిప్రజెంట్ చేసే విధంగా అన్ని రకాల లక్షణాలు కలిగినటువంటి లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు, రేడియోధార్మిక మూలకాలు ఇలా అన్నింటినీ కలిగి ఉండటం వలన వీటిని అలా పిలవటం అనేది జరుగుతుంది. సాధారణంగా ఈ జడవాయు మూలకాలు మరియు ప్రాతినిధ్య మూలకాలు రెండు ఏవైతే ఉన్నాయో అంటే 1A గ్రూప్ నుంచి 8A గ్రూప్ వరకు ఉన్నటువంటి ఈ 8 గ్రూపు మూలకాలన్నింటినీ కలిపి మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తారు. ఇక తరువాత మూడవది ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్. పరివర్తన మూలకాలు అంటే ఏ మూలకాల యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసంలో అయితే ఎలక్ట్రాన్లు N-1D కక్షలోకి చేరతాయో ఆ మూలకాలనే ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్ లేక డి బ్లాక్ మూలకాలు అని కూడా పిలుస్తారు. ఇవి ఎస్ మరియు పి బ్లాకుల మధ్య ఉండి వాటి మధ్య లక్షణాలు పరివర్తనం చెందే విధంగా ఉండే మూలకాలు అన్న ఉద్దేశంతో వీటికి ఆ పేరు పెట్టడం జరిగింది. వీటిలో ఒక 11-12 గ్రూపుల్లో ఉన్నటువంటి మూలకాలను డి బ్లాక్ మూలకాలుగా పిలుస్తారు కానీ పరివర్తన మూలకాలుగా చెప్పరు. తర్వాత అంతర్ పరివర్తన మూలకాలు. మూలకాల యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసంలో ఎలక్ట్రాన్లు N-2F కక్షలోకి కనుక ప్రవేశిస్తే అలాంటి వాటిని అంతర పరివర్తన మూలకాలు అంటారు. ఈ అంతర పరివర్తన మూలకాలు వాస్తవానికి టేబుల్లో 6వ మరియు 7వ పీరియడ్లలో ఉండాలి, అలాగే 3B గ్రూపుకు చెందినటువంటి మూలకాలుగా ఉంటాయి. కానీ టేబుల్లో పరివర్తన మూలకాల యొక్క 6వ పీరియడ్కి 7వ పీరియడ్కి మధ్యలో ఉండాల్సిన మూలకాలు కాబట్టి వీటిని అంతర పరివర్తన మూలకాలు అని కూడా పిలవటం జరుగుతుంది. ఈ ఎఫ్ బ్లాక్ మూలకాలలో మొదటి అడ్డు వరుసలో కనిపిస్తున్నటువంటి
58 సీరియం నుంచి 71 లుటీషియం వరకు గల 14 మూలకాలను జనరల్గా ల్యాంథనైడ్స్ అని, 90 థోరియం నుంచి 103 లారేషియం వరకు గల మూలకాలను ఆక్టినైడ్స్ అని పిలుస్తారు. దీనికి కారణం వాస్తవానికి ఇవి రెండు కూడా పై గ్రూపులో 3B గ్రూపులో ఉండాల్సినటువంటి మూలకాలు. 57 ల్యాంథనం తర్వాత వచ్చేటటువంటి మూలకాలు కాబట్టి వీటిని ల్యాంథనైడ్స్ అని, 89 యాక్టీనియం తర్వాత రావాల్సినటువంటి రెండో వరుస మూలకాలను యాక్టినైడ్స్ అని పిలవటం జరుగుతుంది. అయితే కొన్ని కొన్ని పుస్తకాలలో 57 ల్యాంథనం నుంచి 71 లుటీషియం వరకు కింద ల్యాంథనైడ్స్గా చూపించటం, 89 యాక్టీనియం నుంచి 103 లారెన్షియం వరకు కింద ఆక్టినైడ్స్గా చూపించడం కూడా జరుగుతుంది. అయితే ఇవి ఎలా రాసినా కూడా సమంజసమే, ఎందుకంటే ఈ మూలకాలన్నీ కూడా థర్డ్ బి గ్రూప్లో ఉన్నటువంటి పైనున్న స్కాండియం ఇట్రియం మాదిరిగానే ఒకే విధమైనటువంటి ఎలక్ట్రానిక్ విన్యాసాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఎలా రాసినా కూడా సమంజసంగానే భావించవచ్చు. ఇది టేబుల్ యొక్క క్లాసిఫికేషన్కు సంబంధించిన అంశాలు. ఇప్పుడు ఇంకా డీటెయిల్డ్గా టేబుల్ లోపల తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈ పీరియడ్స్ మరియు గ్రూప్స్ వాటి నెంబర్ వలన ఉపయోగం ఏంటి సార్? చిట్టి, అదే చెప్తున్నా. పీరియాడిక్ టేబుల్లో మనం మునుపటి క్లాస్లో చెప్పుకున్నట్లుగా 7 పీరియడ్లు అనగా అడ్డు వరుసలు 7, 18 గ్రూపులు లేక నిలువు వరుసలు ఉంటాయి. ఈ పీరియడ్ నెంబర్స్ అనేవి ఆ పీరియడ్లో ఉన్న మూలకాల వద్ద ఉన్న కక్షల సంఖ్యను రిప్రజెంట్ చేస్తుంది. అనగా ఒకే ఒక కక్ష కలిగిన మూలకాలన్నీ 1వ పీరియడ్లోను, ఉదాహరణకి హైడ్రోజన్, హీలియం, 2 కక్షలు కలిగిన మూలకాలన్నీ 2వ పీరియడ్లోను, అనగా లిథియం నుంచి నియాన్ వరకు 8 మూలకాలు ఉంటాయి. ఈ విధంగా ఒక మూలకం ఏ పీరియడ్కు చెందితే ఆ మూలకం వద్ద అన్ని కక్షలు ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దీని ప్రకారం 1వ పీరియడ్లో 2 మూలకాలు, 2వ పీరియడ్లో 8, 3వ పీరియడ్లో 8, 4వ పీరియడ్లో 18, 5వ పీరియడ్లో 18, 6వ పీరియడ్లో 32, 7వ పీరియడ్ అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ అసంపూర్తిగా ఉన్నది అని చెప్పడం జరిగింది. ఇక గ్రూపు నెంబర్స్ అనేవి సాధారణంగా 1 నుంచి 18 వరకు ఉంటాయి. అయితే వాటి వేలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్యను బట్టి వాటి నెంబర్లను రోమన్ సంఖ్యలలో 1A నుంచి 8A వరకు, అలాగే 1B నుంచి 8P వరకు ఇవ్వటం జరిగింది. మనం 10వ తరగతి స్థాయిలో ప్రధానంగా చర్చించుకునేటటువంటి మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ మరియు పి బ్లాక్ మూలకాలు, వాటిని మనం 1A నుంచి 8A వరకు సూచిస్తాం. ఈ రోమన్ సంఖ్యలు అనేవి ఆ గ్రూపు మూలకాల వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్యను ఇండికేట్ చేస్తాయి. ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దాని వలన ఆ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ మరియు బాండింగ్ నేచర్ ఇలాంటి అనేక లక్షణాలు చాలా తేలికగా తెలుసుకోవచ్చు అన్నమాట. అందువల్ల గ్రూపు నెంబరు గుర్తుపెట్టుకుని అందులో ఉన్నటువంటి మూలకాలను గుర్తుపెట్టుకోవటం వల్ల మనం చాలా విషయాలని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే డి బ్లాక్ మూలకాలలో కూడా వేలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య 1 నుంచి 8 వరకు ఉన్న మూలకాలు ఉండుట వలన డి బ్లాక్ మూలకాలని ప్రత్యేకంగా గుర్తించడం కోసం వాటికి మరలా 1B నుంచి 8B వరకు రోమన్ లెటర్స్ని ఇవ్వటం జరిగింది. ఇందులో 11, 12 గ్రూపు మూలకాలకి 1B, 2B గాను, 3వ గ్రూపు నుంచి 10వ గ్రూపు వరకు ఉన్నటువంటి మూలకాలు వరుసగా 3B నుంచి 8B గాను సూచించడం అనేది జరుగుతుంది. అలాగా సార్, మరి ఈ గ్రూపులకు ఏమైనా పేర్లు ఉంటాయా సార్? ఉంటాయి చిట్టి.